హాయ్ హలో అండి, ఈరోజు నేను పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన చికెన్ లెగ్ పీస్ ఫ్రై చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, లోపలంతా జ్యూసీగా పైనంతా క్రంచీగా చాలా బాగుంటుంది. దీనికోసం నేను 6 లెగ్ పీసులు తీసుకున్నాను అండి. శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలాగా 3 ఘాట్లు పెట్టుకోవాలి అటు ఇటు. దీనివల్ల మసాలా అంతా బాగా పడుతుంది ముక్కలకి. ఇప్పుడు దీనికోసం 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే సరిపడ ఉప్పు, 1 నిమ్మకాయ బద్ద గింజలు తీసేసి పిండుకొని ఈ 3 బాగా కలుపుకోవాలి. నేను చూపించే కొలతలతో మీకు 6 లెగ్ పీసులకి కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మొత్తం పిండుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, నిమ్మరసం అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు ఈ ఉప్పు అంతా ముక్కలకి పట్టి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. ఒక అరగంట అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1 స్పూను గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూను ధనియాల పొడి, జీలకర్ర, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకోవాలండి. అలాగే గరం మసాలా కూడా మనం ఇంట్లో చేసుకునేదైతే టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కార్న్ఫ్లోర్ లేకపోతే కనుక శనగపిండి 1 స్పూను, బియ్యపిండి 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 గుడ్డు వేసుకుంటున్నాను. కొంతమందికి గుడ్డు ఇష్టం ఉండదు, అప్పుడు దానికి ఆల్టర్నేట్గా పెరుగు 1 స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ గుడ్డు కార్న్ఫ్లోర్ వేయడం వల్ల మసాలాలు పట్టి అది ఎంత పట్టి ఉంచుద్దండి ముక్కలకి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం 3 గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మామూలు ఫ్రిడ్జ్లో అండి, డీప్ ఫ్రిడ్జ్లో వద్దు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఆయిల్ తీసుకునేటప్పుడు ఇలా కొంచెం లోతుగా ఉన్న బాండిలో తీసుకుంటే కనుక మనకి ఫ్రై అవ్వడానికి సరిపోతుందండి. వెడల్పు కొన్నదైతే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది, అది లోతు తక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసుకుని వేడెక్కిన తర్వాత ఇలా ముక్కల్ని వేసుకోవాలి. మనం గుడ్డు కలిపాం కాబట్టి కొంచెం నూనె అలా పొంగినట్టు వస్తుందండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వేయండి, ముందే వేస్తే కనుక అవి సరిగ్గా వేగవు. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా లోపలంతా కుక్ అవుద్దండి. ఇలాగే మొత్తం ముక్కలన్నీ నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని వీటిని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. చూడండి, కలర్ కూడా చక్కగా వచ్చింది కదా. ఇలా వస్తే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. దీనికోసం మనకి 1-7 నిమిషాలు టైం పడుతుందండి. మరీ ఎక్కువ హైలో పెట్టి వేపినా కూడా లోపల కుక్ అవ్వకుండా పైనంతా మాడిపోయినట్టు వస్తుంది. అందుకని బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అది పీల్చుకుంటుంది.
ఇంతే అండి, లెగ్ పీస్ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మీరు కూడా ఇలాగ ఈజీగా ఇంట్లోనే చేసుకోండి.